రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో రంజాన్ చిరంజీవి స్మారకార్థం మిత్రసేన యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. క్రీడలతో ఫిట్గా ఉండడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. యువత చదువులతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. సన్మార్గంలో పయనించినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని యువత ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. సమస్యతో మరణించడం చాలా బాధాకరం. అతని యొక్క జ్ఞాపకాలను నెమరేసుకుంటూ అతని యొక్క స్మారకార్థం ఈరోజు అతని యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకు రావడం చాలా అభినందనీయ విషయం. మున్ముందు కూడా ఇలాంటి టోర్నమెంట్ మేము కూడా పోలీస్ శాఖ తరఫున కూడా మేము చేస్తాం. కరోనా టైం ఉంది కాబట్టి మేము కూడా 1 ఇయర్లో ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు ఈ దాదాపుగా వచ్చిన 40 జట్లు అందరూ కూడా క్రీడాస్ఫూర్తిని పాటిస్తూ ఎంపర్ యొక్క నిర్ణయాన్ని పాటిస్తూ ఎలాంటి గొడవలు కానీ జరగకుండా చూసుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా 1 మంత్ నుంచి మన దగ్గర కూడా ఈ మోటార్ వెహికల్ సంబంధించి యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని, దాదాపు మనకి ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి చనిపోయిన అందరూ కూడా యువకులే తను మరణించడం జరిగింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ కూడా వాడాలి. చిరంజీవి చిన్న వయసులో చనిపోయిన అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. అలాగే మాజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఉన్నాయి. అట్లా మా మార్కెట్ ఏఎంసీ తరఫున నేను ఫస్ట్ వచ్చిన వాళ్ళకు నా తరఫున ఇస్తానని భావిస్తున్నాను. అలాగే అందరు సమన్వయంగా ఏ గొడవలు రాకుండా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇవాళ చిరంజీవి గారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే చిన్న వయసులో చనిపోవడం అనేది అది అందరికీ బాధనే. వారి ఆత్మ కూడా శాంతి ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఏ జట్లయితే వచ్చారో వారు మంచి ప్రేమలాగాతో ఆడుకుంటూ ఆటలాడి ఈ స్ఫూర్తితోని వారు కూడా ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే ఆలోచన కూడా వారికి పెరగాలి. ఈ ఆటలతో పాటు విద్య కానీ గ్రామాలలో జరిగే ప్రతిదీ కూడా వారు కూడా గుర్తిస్తూ ప్రతి సమస్యలో ముందుండి పనిచేయవలసిన అవసరం యూత్ పైన కూడా ఉంది.